ఇంకా మీరు స్మాల్ స్క్రీన్ మీద యాంకర్ గా మళ్ళీ కనిపించే అవకాశం ఉందా షోస్ లో ఏదైనా అబ్సల్యూట్లీ నో ఐడియా నో అలాంటి ప్లాన్స్ ఏం లేవు ఓకే అదే బిగ్ బాస్ అయితే నేను చెప్పేసాను అప్పుడు లాస్ట్ ఎపిసోడ్ అప్పుడే ఐ థింక్ ఐ పోస్టెడ్ ఆన్ సోషల్ మీడియా దట్ ఐల్ నెవర్ డు ఇట్ అనిపించింది అండ్ అంటే లాట్ ఆఫ్ క్యాలిక్యులేషన్ తో కూడుకుంది అండ్ ఆల్సో నేను జనరల్ గా నేను కొంచెం మరీ టూ సెన్సిటివ్ ఐ ఫీల్ అంటే అండ్ ఆల్సో మై ఎవ్రీ థాట్ ఐ వేకప్ విత్ సినిమా ఆన్ మై మైండ్ ఐ స్లీప్ విత్ సినిమా ఆన్ మై మైండ్ ఐ థాట్ దర్స్ దట్స్ టూ మచ్ ఆఫ్ వెయిట్ ఫర్ మీ టు అండ్ దర్స్ సమ్వన్ అబ్సల్యూట్లీ సో మచ్ బెటర్ దెన్ మీ ఎందుకు చేశానైతే రిగ్రెట్ అయ్యారా లేదండి అసలు అది నేర్పినంత జనరల్ గా హౌస్ లో ఉన్న వాళ్ళు ఏదో నేర్పింది అంటారు మీరు బయట నుంచి చూసి కూడా నేర్పింది ఎక్కడైనా సరే అండ్ ఇట్స్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కదా సినిమా అంటే అది నాకు నేను నా ప్రేక్షకులు నాకు దాని ఫీడ్బ్యాక్లు దాని రివ్యూలు నా సినిమా నా షూటింగ్ ఈ గొడవలో ఉన్న వాడికి నాకు అది వేరే ప్రపంచంలో ఒకటైంది ఈ రోజుకి కూడా కానీ ఇవన్నీ కమ్ బ్యాక్ అని నాకు ఇప్పటికీ మెసేజ్ అంటే అప్పుడు ఉన్నప్పుడు వీక్ వీక్ ఒక వీక్ ఫుల్ ఉండదు వీక్ ఏదో కొమ్మ వచ్చేది వాళ్ళని ఎవరినైనా ఏదో అన్న సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫేవరెట్ అయితే అది అయిపోయిన తర్వాత అది మానేసిన తర్వాత ప్రతి సంవత్సరం అది వస్తున్న టైంలో బోల్డ్ అని మెసేజ్లు బోల్డ్ అని సోషల్ మీడియాలో వెన్ విల్ యూ కమ్ బ్యాక్ అని అడుగుతుంటారు అది చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అది ఇస్తా గ్యారంటీ ఇప్పుడు అసలు జనరల్ అయితే తగ్గి ప్రమోషన్ కి వెళ్లే వాళ్ళనేమో బట్ ఈసారి ఎప్పుడు వెళ్ళాను యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ వెళ్ళి నాకు అది గెస్ట్ గా వెళ్ళాను ఒకసారి హౌస్ లో అందరినీ పలకరించి వచ్చాను.